వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు. చాలా ట్రెడిషనల్ రెసిపీ, సింపుల్గా ఫాస్ట్గా అయ్యే సైడ్ డిష్ రెసిపీ. పేరుకి సైడ్ డిషే అయినా కూడా ఈ పచ్చి పులుసు రెసిపీతోని చాలా తృప్తిగా భోజనం చేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తినే చింతపండు పులుసు. రూపాయి ఖర్చు లేకుండా ఎంతో టేస్టీ అయిన రెసిపీ, ఇండియన్ ట్రెడిషనల్ సైడ్ డిష్ రెసిపీ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తుంటారు. మరి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. జ్వరం వచ్చిన వాళ్ళు కూడా ఒక ముద్ద తినాలనిపించే టేస్టీగా ఉంటుంది. చింతపండు కడిగి నానబెట్టుకున్న తర్వాత రసం పిండుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. చాలా ఆయిల్ తక్కువ రెసిపీ అన్నమాట ఈ పచ్చి పులుసు అనేది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 7-8 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు. ఎక్కువే వేసుకుంటే చాలా బాగుంటుంది, అయినా హెల్దీ కూడా. వేసుకొని చెంచాడు పసుపు కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. 3 నుంచి 4 రెమ్మల వరకు వేసుకోవచ్చు. బాగా ఫ్రై అయ్యే వరకు, క్రంచీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఈ ఫ్రై అయినంతసేపు. ఆ తర్వాత రెడీగా పెట్టుకున్న చింతపండు రసాన్ని తాలింపులో వేసుకోవాలి. ఆ తర్వాత కల్లుప్పు, టేస్ట్కి తగినంత కల్లుప్పు తీసుకొని పైన తేలిన తాలింపు ఉంటుంది కదా, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ చేతిలోకి తీసుకోవాలి ఉప్పుతో పాటు. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసులు, ఉల్లిపాయ ముక్కలు వాటితో పాటు ఈ విధంగా పిసుక్కోవాలి. అవి స్మాష్ అయ్యే వరకు పిసుక్కోవాలి. అప్పుడే వాటి తాలింపులో బాగా ఫ్రై అయి ఉంటాయి కాబట్టి తొందరగా స్మాష్ అవుతాయి ఎండుమిరపకాయలు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర కూడా. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని మళ్ళీ స్మాష్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ పచ్చి పులుసు అనేది మసలాల్సిన అవసరం లేదు, ఓన్లీ తాలింపు అనేది ఫ్రై అయితే సరిపోతుంది. చింతపండు కూడా 2-3 గొడుసల కంటే ఎక్కువ వేసుకోకూడదు. ముఖ్యంగా చెప్పాలంటే ఉట్టిపప్పు పచ్చి పులుసు చాలా ప్రత్యేకమైన కాంబినేషన్, ఎంతో టేస్టీ అయిన కాంబినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.